దేశరక్షణలో అపారమైన ధైర్య సాహసాలు మరియు ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్క సైనికునికి మా పాదావి వందనం. జై హింద్. లావుగున్న టైగర్ ని నిన్నే చూసా బాసు. ఆయన అందరు లావుగుంటే బండగున్నాడు గుండుగున్నాడు అంటారు, అదే నిన్ను చూస్తే బొద్దుగున్నాడు ముద్దుగున్నాడు అంటారు. నాలాగా అదే బాసు, నేనే నీలాగుంటా. లవ్ యూ బాసు. బాసు నీ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు బాసు. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను లావుగుంటే నువ్వేమో సన్నబడి నన్ను చీట్ చేస్తావా? అమ్మ తోడు, ఈసారి సిక్స్ ప్యాక్ చేయాల్సిందే, చేసేస్తానంతే. బాసు అలా కోపంగా చూడకు బాసు, త్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యే లోపు సిక్స్ ప్యాక్ చేస్తా. అంటే ఇంకో మూడు నాలుగేళ్లు పెళ్లి పటాకు లేకుండా అలాగే ఉంటావా? నాన్న ఈసారి సినిమా 1 ఇయర్ లో వస్తుంది. నా ప్రాబ్లం సినిమా రిలీజ్ గురించి కాదురా, నీ పెళ్లి గురించి. పెళ్లి చేసుకురారై. నేను చెప్పేది అదే, రాజమౌళి 1 ఇయర్ లో సినిమా తీస్తాడు, నేను సన్నగా అవుతా, పెళ్లి కూడా చేసుకుంటా. అరే రే రే ఆగ్రా. పిచ్చేమో హార్డ్గుంది, వాన పడేటట్టుంది, బాల్ స్వింగ్ అవుతుందా? అరే నువ్వు వెనక్కి వెళ్ళు. అరే నువ్వు కూడా వచ్చి వెనక్కి. అరే నువ్వు వెనక్కి. అరే ఎల్రా వెనక్కి. మీరంతా వాడన ఫస్ట్, టైం వేస్ట్ అవుతుంది, వాన పడేటట్టుంది, ఆడు. సరేరా. సిక్స్ అనుకుంటా. అరే చెప్పాను కదరా బౌండరీ అవతల ఉండమని. అన్నా బాల్ నా చేతిలోనే ఉందన్నా. అవునా? సరే రెడీ. అవుట్. అరే ఆడు బౌండరీ దాటాడు, నాట్ అవుట్. అవుట్ అవుట్ కాదురా. సరే నేను అవుట్ కాదు, ఆఫీస్ టైం అవుతుంది, తీసుకో బ్యాట్. ఆడుకోండి ఆడుకోండి. రే బుడ్డోడ బుడ్డోడో బుడ్డోడో అంటే బట్టలు ఇప్పి మరి. గుడ్డలు కూడా తీసుకొట్టించుకుంటావా నాన్న? అయినా నువ్వు నన్ను బుడ్డోడో బుడ్డోడో అంటావే. నోరు మూయిరా బుడ్డోడా. రే నీ బాస్ చూడు, సన్నబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఇద్దరు బిడ్డలు తండ్రి అయ్యాడు, అదిరా. రే ఫ్యాన్స్ అంటే బట్టలు దించుకోవటం, కటౌట్ల మీద పాలు పోయటం కాదురా. ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫాలో అయిపోవాలి. పెళ్లి చేసుకోరా. రే పెళ్లి చేసుకోరా. నాకిష్టం లేదు. ఏ నీకింతకు ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ ఒరే 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 పెళ్లి చేసుకోరా. నాన్న వంగి షూ ముళ్ళే వేసుకోలేకపోతున్నా, అట్లాంటిది ఏమై నాన్న, నా చేత మూడు ముళ్ళు ఎంచుకునేది. అయితే లావుగా ఉన్నావని లైఫ్ లాంగ్ పెళ్లి లేకుండా ఉండిపోతావా? రే లావుగా ఉన్నావని రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటున్నావా? ఆఫీస్కి వెళ్లకుండా ఉంటున్నావా? అంతెందుకు లావుగా ఉన్నావని తింట మానేస్తున్నావా? ఇది కూడా అంతేరా, పెళ్లి చేసుకోరా. నాన్న రోడ్డు మీదకి వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళేది, మీరు చెప్పినట్టు భోజనం చేసేది నాకిష్టమై నేను చేస్తున్నా, అలాగే పెళ్లి కూడా నాకు ఇష్టమై ఉండాలి. నాన్న
అందరూ ఏదో ఒకటి వదిలేస్తున్నారు. నేను పెళ్లి వదిలేసుకున్నా. ఒరే 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 వీడు మారడు. అమ్మా ఈ శాలరీ నాన్నకిచ్చే. వద్దు లక్ష్మి, జాబ్ చేసేది వాడి కోసమే అయినప్పుడు శాలరీ కూడా వాడిని వాడుకోని లక్ష్మి. నాన్న నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, దానికి దీనికి లింక్ పెడితే ఎలా? నువ్వన్న మాటే కదరా నీకోసమే అని. ఇప్పుడు నీ కష్టపడింది ఒక్కడి కోసమేనా? మీ ఇద్దరిని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కాదా? మరి నీ పెళ్లి మా రెస్పాన్సిబిలిటీ కాదా? పేరెంట్స్ బాధ్యత పిల్లల్ని పెంచడం చదివించడం వారికి అయితే మీరు పెద్దయ్యాక బయటికి నెట్టేయాలి, లేదా మేమైనా బయటికి వెళ్ళిపోవాలి. కానీ మేము అలా చేయలేదే. నాన్న ప్లీజ్ అర్థం చేసుకో, నేను బానే ఉన్నాను, ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. నీ ఆనందాన్ని పెళ్లిలో కాకుండా వేరే వేరే వాటిల్లో వెతుక్కుంటున్నారా నువ్వు? అది కరెక్ట్ కాదు. ఒక ఆడదానితో జీవితం పంచుకునేదానికన్నా వేరే గొప్ప ఆనందం ఈ ఉండదురా అని నా ఉద్దేశం. మా ఇద్దరి ఆనందం ఫలితమేరా నువ్వు? బాలు, ఇక జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోను అనుకుంటే నేను నిన్నెప్పుడు అడగను. కానీ నేను లావుగా ఉన్నాను, నన్నెవరు ఇష్టపడతారులే అనుకుంటే అది నీ పొరపాటు. పెళ్లిలో ఉన్న మహత్యమే అదిరా, రెండు భిన్న మనస్తత్వాలనే కాదు రెండు భిన్న రూపాలను కూడా కలిపేస్తుంది. అలాంటిది నిన్ను నిన్నుగా ఇష్టపడే అమ్మాయి రాకపోతుందా? ఆలోచించరా? ఒప్పుకోనమ్మా, మేమేం చేసినా నీ కోసమే కదా. లక్ష్మి, ఇంకా వాడిష్టం, రా వచ్చి అన్నం వడ్డించు. అలాగేనండి. నీళ్లు కావాలి వాళ్ళతో కింద ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, కైకురేనిది ఐసా తాగుతుంది. రే ఆలోచిస్తూ స్లోగా తాగడం, ఇలా రిలాక్స్ గా లేదు, చిరాకులో ఉన్నా. కేవా బావా? అరే మా బాబు పెళ్లి పెళ్లి అని దుబ్బేస్తున్నాడు రా. ఐసా కంగ్రాచులేషన్స్ రే బావా. రే నైతో క్యారే, నాది మడదలకి చదువు కంప్లీట్ అయిపోతే నాది పెళ్లి చేసుకుందామని లేపుకొని ఉంటే నీకు పెళ్లి చేసుకోవడానికి క్యారే నొప్పి? ముందు ఫోన్ చూడరా. వన్ మినిట్. హలో, మై అప్కమింగ్ బేగం, నీది అన్నయ్యది వచ్చింది, నాది మాట్లాడుతుంది, నీకి మళ్ళీ చేస్తా. చెప్పరా నీదేం చెప్తుంది. రే నేను ఇలా స్లిమ్గా హ్యాండ్సమ్గా లేనురా, సాలిడ్గా సుమోలా ఉన్నా, నీకు నాకు డిఫరెన్స్ లేదరా? ఈ జీవితానికి ఇంతే. అరే సన్నగా ఉన్నోడిది బ్యాచులర్, లావుగా ఉన్నోడిది మోస్ట్ ఎలిజిబుల్ బోల్కే, ఏ గవర్నమెంట్ జియో పాస్ చేయలేదు రే. అది ఎప్పుడో అమ్మాయిలు డిసైడ్ చేసారా, అది గవర్నమెంట్ జియో కంటే పవర్ఫుల్. సరే ఇదంతా ఎందుకు? ఇన్ని ఇయర్స్లో నన్ను ఒక్క అమ్మాయిన లో చేసిందా, అట్లీస్ట్ ఫ్రెండ్లీగా మోయిందా? ఇందాకే ఒక అమ్మాయిని చూశాను రా, తగ్గనొచ్చేసింది. పెట్రోల్ ట్యాంక్ మీద ఉన్న నా పొట్టం చూసి ముఖం తిప్పేసుకుందిరా, కనీసం నా ఫేస్ కూడా చూడలేదురా. కదా అదిరే ఇష్కు బోలేతో ఈ కాలం అమ్మాయిది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మాలం? అబ్బాయిది కత్తిలా ఉండాలి అట, పెళ్లికే బాద్ హస్బెండ్ ది లావ్ అయినా అడ్జస్ట్ చేసుకుంటుందరా వీళ్ళది? ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నానా? అరే సాలే నీకు షాదీ అవ్వలేదు కదరా. అదే కదరా నేను చెప్పేది. అరే నాలాంటోడిది ఏమనుకుంటది, పక్కింటోడిది ఏమనుకుంటది కాదు, నీకి పెళ్లి తర్వాత ఏమీ దొరుకుతుంది అది సోచో, చాలా మారుతుంది. ఏం మారుతుందిరా? పెళ్లికే బాద్ నీది పొద్దునే వచ్చి ప్రేమగా లేపుతుంది. రే నిద్ర రే సాలే, గరం గరం కాఫీ తీసుకొస్తుంది నీకోసం, ఇక్కడ జర్ర నువ్వు రొమాంటిక్ గా బిహేవ్ చేయాలి. రిఫరెన్స్ కి వస్తే వీడియో బతాతో దేకో బతారో రుక్మియా. ఇప్పుడు ఇక్కడ చూసింది చాలు, ఇప్పుడు నాది చూడు.
నీది లేవక ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తది. నీది లేచి వచ్చిన తర్వాత నీ మీద కూర్చొని నీకు ముద్ద తినిపిస్తది రే. నీది స్నానానికి పోతే నీది రుద్దుతది. నీది ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే నీకు మసాజ్ చేస్తది. నీకు మూడు వస్తే ముద్దులు పెడతది. పెళ్లి తర్వాత ఆబో షికార్లు, బజార్లు, సినిమాలు. అప్పుడు నీది నాతో మందు కొట్టదురా, నీది పెళ్ళంతా నీదే కొడతది. ఏమో బావా, నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకున్నా. లావుగున్నోడికి ఇంత ప్రేమించే పెళ్ళం వస్తుందంటే నేను నమ్మలేనురా. అరే లావుగా ఉంటే పెళ్లి కాదు బోల్కే, కొన్నిసార్లు బోలారే కుంభకర్ణుడు మాలిని తరుగు రే. ఆయన రాక్షసుడు, భయపడి పెళ్లి చేసుకోండొచ్చు. గణపతి పాప వాళ్ళు దొరుకు, ఆయనకి దోదో పెళ్ళాలు రే. ఆయన దేవుడు రా, భక్తితో చేసుకోండొచ్చు. ఆయన దేవుడికి నాకు పోయికేంట్రా, మనం మనుషులం రా. షబ్బా అచ్చా, మన గాన గంధర్వుడు ఎస్పి బాలూజీ రే, ఆయన గాత్రం బాగుంటుందిరా. ఇప్పుడు నీదేమంటదిరా, లావుగా ఉన్నా గుణమో టాలెంటో ఉండాలని అర్థమైంది. ఎగ్జాక్ట్లీ, నీకన్నా మోటా గుణవంతుడు ఎవడుందిరా మన బ్యాచ్ లో. గుణము మంచితనం పవర్ అయితే నీకన్నా సూపర్ పవర్ ఎవరిది లేదురా మన బ్యాచ్ లో. యు డిజర్వ్ ద బెస్ట్ గర్ల్. పోబే, నాకున్న సూపర్ పవర్ ఇన్విజిబిలిటీ. ఐఎమ్ ఏ ఇన్విజిబుల్ మ్యాన్, ఏ అమ్మాయికి కనపడను. అయినా టెడ్డీ బేర్ లాంటి అబ్బాయిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటదిరా. అరే అరే అరే, అమ్మాయిలకి టెడ్డీ బేర్లు బోలేతో బహుత్ పసంద్ రే. రాత్రి పడుకునేటప్పుడు పిసుక్కని పడుకుంటాయి. నా చికెన్, అరే చికెన్ రే, నా చికెన్ రే. వేడిది ఇంకా తగ్గినట్టే. ఒక ఆడదానితో జీవితం పంచుకుండేదాని కన్నా వేరే గొప్ప ఆనందం ఈ ఉండదురా. నీకన్నా మోటా గుణవంతుడు ఎవడుందిరా మన బ్యాచ్ లో. గుణము మంచితనం పవర్ అయితే నీకన్నా సూపర్ పవర్ ఎవరిది లేదురా మన బ్యాచ్ లో. యు డిజర్వ్ ద బెస్ట్ గర్ల్. ఇంకో రెండు ఇడ్లీ వేసుకున్నానా. వెయ్యి వెయ్యి, అసలే లావైకానని వాడు పెళ్లి చేసుకొని అంటున్నాడు, నువ్వు ఇంకా పెట్టు. మీరు ఊరుకోండి, బిడ్డకి దిష్టి తగులుతుంది. చంటి బిడ్డ మరి. లంచ్ బాక్స్ రెడీ చేశానన్నా. అది కాదమ్మా, ఆయన చెప్పిన దానికి సరే అని చెప్పు. ఏం సరే అని చెప్పాలి? ఆయన చెప్పాడు కదా, దానికి ఓకే అని చెప్పు. ఆయన ఏం చెప్పాడు, దేనికి ఓకే చెప్పాలి? నువ్వు కావాలని అంటున్నావు, పోమ్మా. పెళ్లి చేయమని పారిపోతున్నాడే. ఫోటో ఇక్కడే చూస్తావా, పర్సనల్ గా వాట్సాప్ లో చూస్తావా? ఇప్పుడే కదరా ఓకే అన్నాను, అప్పుడే ఫోటో దాకా వెళ్ళిపోయారా? ఫోటో వచ్చి చాలా రోజులైంది, నీ దాకా రావడానికి ఇంత టైం పట్టింది. నా దాకొద్దు, మీకు నచ్చితే నాకు ఓకే. ఈ పెళ్లి నా కోసం కాదు, మీ కోసం చేసుకుంటున్నా. నా కొడుకు పెళ్లి అయిపోయింది. ఏంటి ఫోటో చూడకుండానే? యుద్ధం వచ్చే వరకే టెన్షన్, వచ్చాక వినోదమైనా వినాశనమైనా జరగాల్సిందేగా. పాడుపొట్ట అన్నిటికీ అడ్డొస్తుంది. బుజ్జి బొజ్జా, నేనున్నాను కదా, తగ్గిచ్చేస్తాను. ముందు ఈ పాలు మీరు సగం తాగి సగం నాకు ఇవ్వండి.
నువ్వు నా భార్యవి, బానిసవి కాదు. భర్త దైవంతో సమానం. అయితే నువ్వు నా దేవత్వి, నేను ముక్త. నా బతుకు అనవసరంగా కమిట్ అయ్యా. అబ్బా అమ్మాయ్యా, ముహూర్తం టైం అవుతుంది. శశి, నేను ఒక్కటి అడగనా? లైట్స్ ఆఫ్ చేశాక మాట్లాడండి. ఒక్క క్వశ్చనే అడగండి. లావుగా ఉన్న నేనంటే నీకు ఇష్టమేనా? నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. ఏమండి ఏమండి, కాఫీ? వేడి వేడి కాఫీతో పాటు తీయని ముద్ద ఇవ్వాలని తెలీదా? బావా, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇంకోటి పెట్టనా? చాలు బుజ్జి. తిను బావా, సన్నగైపోతావు లేకపోతే. ఇందులో పాలు లేవు, తీసుకురావడం మర్చిపోయినట్టున్నారు. మర్చిపోలేదు, నేనే తాగేసా. అయినా నీ గ్లాస్ తీసుకురావడమే ఎక్కువ, పాలు కూడానా? ఓ పంచే, రాత్రంతా ఫ్రూట్స్ స్వీట్స్ తినేసే, సరిపోకపోతే మంచనుకున్న పూలు కూడా తినేసి పడుకో. పడుకుంటే మరి శోభనం? శోభనానికి ఎప్పుడు శుభం కాడు పడిపోయింది, ఇప్పుడే కాదు ఎప్పటికీ జరగదు. అయినా నువ్వు మా నాన్న కళ్ళుడు కాగలవేమో గాని నాకెప్పటికీ మొగుడివి కాలేవు. మూసుకొని ఇక్కడ పడుకుంటా అంటే పడుకో, లేదా బయటికి వెళ్ళి పడుకో. నువ్వు మా నాన్న కళ్ళుడు కాగలవేమో గాని నాకెప్పటికీ మొగుడివి కాలేవు. చెప్పు. ఏంట్రా వాయిస్ అదోలా ఉంది? ఇప్పుడే లేచానన్నా. అసలే కొత్త పెళ్లి కొడుకు కదా, లైఫ్ ఎలా ఉందో కనుక్కుందామని చేశానరా. అవును, చాలా కొత్తగా వింతగా కూడా ఉందిలే. సరే ఇప్పుడే అమ్మాయితో అన్ని పనులు చేయించకుండా నువ్వు కూడా హెల్ప్ చెయ్యి. కొత్త కదా, కంగారు పడుతుంది. హెల్ప్ శశికంటే నిన్నే వింటనవా? అస్సలు చేయట్లేదు. ఏంటి, ఏం చేయనట్లేదురా? అదేనన్నా, పనులు అస్సలు చేయనీయట్లేదు, మొత్తం తనే చేస్తుంది. అమ్మాయి వద్దనే అంటది, నువ్వే హెల్ప్ చెయ్యి, అప్పుడే ఇద్దరికి రేపో పెరిగేది. హెల్ప్ నేను, హెల్ప్ ఎందుకు, మొత్తం నేనే చేస్తాను. ఎంత మంచి కోడలు వచ్చిందిరా. ఆల్రెడీ చేస్తున్నా కదా. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరోయ్. సరే నాన్న, బాయ్. నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఓకే బాయ్, ఉంటా. నువ్వు మా నాన్న కళ్ళుడు కాగలవేమో గాని నాకెప్పటికీ మొగుడివి కాలేవు. మొగుడిని కాదంటుందా?
హాయ్ శశి. శశి, ఏంటి భోంచేసావా? డోరు మూసుకొని పో. మూసుకో. తలుపు మూసుకోమందా, నన్ను మూసుకోమందా? అన్నీ మూసుకోమని ఉంటుందిలే. అన్న, ఏంట్రా టుడేస్ నుంచి ఫోన్ ఎత్తట్లేదు? అది టైం దొరకట్లేదు నాన్న. ఓ, కోడలతో బిజీ అయిపోయావా? నాన్న, ఇరిటేట్ చెయ్యకు, విషయం చెప్పు. ఏం లేదురా, మీ అమ్మ కోడలతో మాట్లాడాలంటుంది. ఏది ఒకసారి ఫోన్. అది అమ్మాయి ఫోన్ ఇవ్వమంటే? అంటే తను స్నానం చేస్తుంది అన్న. ఈ టైంలో స్నానం ఏంట్రా? తనకి పడుకునే ముందు స్నానం చేయడం అలవాటు. మంచి అలవాటే. అమ్మాయి వచ్చాక ఫోన్ చేయించు. సరే నాన్న, చేయిస్తా, ఉంటా. సరే అమ్మయ్యా, ఇవాళకి తప్పించుకున్నా. శశి, 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 నాది బాలు ఫ్రెండ్. ఎక్ మినిట్. అమ్మయ్యా, పేట ఖాళీ అయిపోయింది. బాత్రూమ్ అచ్చా నీట్ గా ఉంది. సారీ సిస్టర్జీ, నాది లాడర్ ఫుల్ అయింది. బైదాబై, నాది పేరు మహేష్ ఖాన్.
నాది బాలుది బాగా క్లోజ్. నాది పేరు మహేష్ ఖాన్ కైసా అని ఆలోచిస్తుంది కదా నీది. ఓ బహుత్ బడా స్టోరీ నీకోసం షార్ట్కట్ లో చెప్తుంది నాది. నాది చిన్నప్పటి నుంచి అమెరికాకి వెళ్లాలని కోరిక. ఒక బ్రోకర్ కి నమ్మి ఏరోప్లేన్ ఎక్కి పడుకుంది నాది. కళ్ళు తెరిచి చూస్తే అమెరికాలో లేదు నాది, బంగ్లాదేశ్ లో ఉంది. హౌ క్యావారే బ్రోకర్ అని ఫోన్ చేస్తే నీది ఇచ్చిన పైసలకి నీది అమెరికాకి పోదురా బంగ్లాదేశ్ వరకే పోతుంది అన్నాడు. అక్కడే 5-6 సంవత్సరాలు కష్టపడి పనిచేసుకుంది నాది. అక్కడ అందరూ నాకు మహేష్ ఖాన్ అని పిలిచేవారు తెలుసా. తెరుకు ఏక్ బాత్ మాలూం, నాది ఒరిజినల్ పేరు మర్చిపోయింది నాది. సిస్టర్, నీది బాలుకి పెళ్లి కావడానికి నాదే రీజన్. హౌ, వాడిది పెళ్లి చేసుకోనని ఏడ్చుకుంటా కూర్చుంటే నాదే బలవంతం చేసి కన్విన్స్ చేసిన వాడికి. వచ్చినాక అడుగు సిస్టర్జీ, నాకు థ్యాంక్స్లు, మర్యాదలు, టీలు, కాఫీలు, జ్యూస్లు నక్కో. నాకు ఈ దమ్ బిర్యానీ హోనా. బాలుగారిది వచ్చాక ముగ్గురిది కలిసి తిందాం. జౌ జాకి బిర్యానీ బొనం. టీవీ కాలియే, అచ్చా కోటిలో కొనిందా? బాలుగాడిలాగే పెద్దగా ఉంది. ముందు నువ్వు స్నాక్స్ తిననయ్య, తర్వాత బిర్యానీ ఒట్టిస్తా. క్యా హువా సిస్టర్, కైకు మసాజ్ కర్రే. కైకు మారిగే పాగల్ సిస్టర్. ఏ రాయ్యదవా? ఎదవా? ఒకరు వద్దంటే ఫోర్స్ చేసి కన్విన్స్ చేసి పెళ్లి చేస్తారా? పైగా పాయిజన్ బాటిల్ చేతిలో పట్టుకొని చస్తా అని బెదిరిస్తారా? పాయిజన్ క్యా సిస్టర్? నాది పోతది. కదిలితే నీ నోట్లో పాయిజన్, నేను పోస్తా. కదలను. ఏనుక్కి పెళ్లి చేయాలని చూసారే గాని ఒక లేడి పిల్ల బలవుతుందని ఒక్కరైనా ఆలోచించారా? అమ్మాయి పట్టుకుంది. క్షమించు సిస్టర్, నాది ఇంకోసారి ఎవరికి చెప్పదు. పెళ్లి చేసుకోబోల్కే అంతకైకు నాది కూడా పెళ్లి చేసుకోద్ది సిస్టర్, నాకు క్షమించు. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఐసా ఓకే సారీ. నాకు ఇంగ్లీష్ లో కూడా నచ్చదురా, ఉండ్రా అని సంగతి చెప్తా. అడిగిపోతుంది. నీకు ఇది సరిపోద్రా? వేరే తెస్తున్నా. బామ్మా ఇంకా చాలా నాటిపోతాను. మళ్ళీ ఇంకెప్పుడైనా అడ్వైస్ ఇచ్చావో పబ్లిసిటీ చేసుకోవడానికి నీ ఇంటికి వచ్చి చేరేస్తా. నాకు తగలేదు. అబే సాలే, అమ్మాయికి షాదీ చేసుకున్నావా, శైతానికి షాదీ చేసుకున్నావరా? సాలే షాదీకి బాద్ నీకి మసాజ్ చేస్తుంది అనుకుంటే నాకి మసాజ్ చేసింది. అరే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. పెళ్ళి అయితే అలా ఉంటది, పెళ్ళం వస్తే ఇలా ఉంటది అని సోది చెప్పావు కదరా. సోదిరా కొడక బొలితో నీకు కూడా పగిలింది. నేను నీ ఎంత ఎదవని కాదులే, ఇంకా అంత దూరం తెచ్చుకోలేదు. నక్కో తెచ్చుకోరే భయ్, తెరి పెళ్ళాంకే పా సైజ్ కు పక్కడకో ట్రీట్మెంట్ ఉండదు. ఎమోషన్ కి పక్కడికి ట్రీట్మెంట్ ఉంది. దగ్గరికి వెళ్తే మడతట్టేస్తుందనే దూరంగా ఉన్నా. హౌరే బావా, ఫస్ట్ నైట్ కేసే జరిగిందిరా. చెప్పుతో కూడా మాటలకే దిక్కులేదురా అంటే ఫస్ట్ నైట్ అంటే ఫస్ట్ నైట్. ఐసా మీరు పూరా సమజ్మే ఆగారే. హౌరే బావా, ఏ పాయిజన్ కి స్టోరీ కాహరే? ఈ పాయిజన్ పాయసం ఏంటో నాకు తెలియదు కానీ మేబీ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదనుకుంటారా. ఏ స్టోరీ తెరే అమ్మ బావాకు మాలం. ఆల్రెడీ నేను బాధపడుతున్నాను, ఇది చెప్పి అమ్మ నాన్న కూడా బాధ పెట్టాలరా? అది కరెక్టే. మీరు తెరి పెళ్ళాంకు తెరి పెళ్లి కైకు పసంద్ అయ్యి రే. అది తెలిస్తే నీతో ఈ డిస్కషన్ ఎందుకురా? హౌరే బావా, తెరి పెళ్ళాంకు క్యాతో కాలేజ్ మే లవ్ స్టోరీ, బ్యాక్ లవ్ స్టోరీ. అరే ఎందుకురా, లేనిపోయిన డౌట్లు పెడుతున్నావు. నైరే బావా, నాది చాలా సినిమాల్లో చూసింది, అమ్మాయిలది ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుంటాయి, బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొగుడికి టాటా చెప్పి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకోవటం? అరే అమ్మాయిల గురించి తెలుసుకోవాలి బోలేతో జాతకమే కాదు, ఫోన్ దగ్గరతో కూడా తెలిసిపోతుంది. ఫోనా? హౌరే బావా, నిధి పెళ్ళం స్నానానికి పోతుంది కదా, జప్ ఫోన్ దేకో. నిధి పెళ్ళం ఎక్కుతుంది కదా బ్రేక్ఫాస్ట్, జప్ ఫోన్ దేకో. నిధి పెళ్ళం టీవీ చూస్తుంది కదా, జప్ ఫోన్ దేకో. నాది దేక్కుతదిలే. నిధి దేకో, నాది ఇప్పుడు దేక్కుంటే పోతుంది. చెప్పురా బావా. క్యావారే బావా, నాది చెప్పింది నీది చేసిందా?
శశి లేదు, ఇదే రైట్ టైం. అరే లాక్ లో ఉంది, ట్రై చేద్దాం. ఏం చేసా? పాక్కుంటూ బయటకు వచ్చా. బొలితో నీ పెళ్ళాం నీది కూడా పగలగొట్టిందా? లేదురా, త్రుటిలు తప్పించుకున్నా. నీది చూసిందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బోల్రే, జల్దీ బోల్రే. రే ఉన్నాడురా. ఐసా కోనరా బద్మాష్టాలా, నాకి చెప్పురాని ఇది. వాడిది రెండు కాలు తీసేసి చార్మినార్కి ఎలాడిస్తా? రే పేరు రితిక్ రోషన్, బాంబేలో ఉంటాడు. వెళ్ళి కిడ్నాప్ చేసి ఫ్లైట్ వేసుకుని తీసుకొచ్చి కాలు చేతులు తీసేద్దాం. నాది ఇంత సీరియస్ గా చెప్తుంటే నీది మజాక్ చేస్తుందా బే? ఏం చేయండిరా, ఆ ఫోన్ ఎప్పుడు లాక్ లో ఉంటుంది. ఆ వాల్ పేపర్ మీద ఏమో సిక్స్ ప్యాక్స్ తో రితిక్ రోషన్ ఫోటో ఉంటుంది. నేను సిక్స్ ప్యాక్స్ చేస్తే గానీ నన్ను దేకదు. అయ్యో పాపం, అబ్ ఇస్కా సొల్యూషన్ కా హై బాబ్? ఏం లేదురా, నువ్వు ఫోన్ పెట్టేస్తే నా సౌన్ ఇస్ వస్తా. రే 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 యాచి ఏంటే వీడినా నువ్వు పెళ్లి చేసుకునేది? తప్పట్లేదు. కాలేజ్ డేస్ లో మహేష్ బాబు, రితిక్ రోషన్, ఆఖరికి విజయ్ దేవరకొండ అయినా పర్లేదు అనుకున్నావు కదా. ఈ క్రికెట్ గ్రౌండ్ గాని పెళ్లి చేసుకుంటున్నావేంటే? చూడు శశి, డ్రీమ్స్ వేరు, రియాలిటీ వేరు. లవ్ మ్యారేజా, ఇంట్లో ఒప్పుకోరు. అరేంజ్ మ్యారేజా, పెద్దగా ఆప్షన్స్ ఉండవు. అలానే కన్విన్స్ అయిపోతావా? కన్విన్స్ అవ్వలేదు, సెంటిమెంట్ తో లాక్ చేశారు. నేను పెళ్లి చేసుకున్నట్ట. సర్లే చూద్దాం, నువ్వు చేసుకోపోతావా, నేను చూడకపోతానా? సరే నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయి, పెళ్ళికి తప్పకుండా రా. బాయ్. హలో. నీకంటే నేనే బెటర్. మ్యారేజ్ అని చెప్పి పెళ్ళికొడుకు ఫోటో చూపించి మరీ పెళ్లి చేసుకున్నాను. నువ్వైతే అసలు పెళ్ళైందనే చెప్పలేదు. నాకు పెళ్ళైందని నీకెవరు చెప్పారు? మీ ఇంటికి వెళ్తే మీ నాన్న చెప్పారు. చెప్తారులే, నాకేమైతే వాళ్ళకేంటి? అలా అంటావేంటి శశి? నా డ్రీమ్స్, నా గోల్స్ వాళ్ళకి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పెళ్ళి ఇష్టం లేదన్నా సరే ఫోర్స్ చేసి మరీ ఆ డబల్ ఎక్సెల్ గాడికిచ్చి పెళ్లి చేశారు. వాడి మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా? ఎలా బతకాలి వాడితో? ఇట్స్ బెటర్ టు డై. హలో నాన్న, పెళ్ళికి ముందు శశి వాళ్ళకి నా గురించి ఏం చెప్పావు? నీ జాబ్ గురించి, మన ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పానురా. అది కాదు నాన్న, నా ఫోటోలు ఏమైనా పంపించావా? నీ ఫోటోస్ పంపించాకే వాళ్ళ అమ్మాయి ఫోటో పంపించారా? ఏ ఫోటోలు పంపావు నాన్న? అదేరా, బ్లాక్ ప్యాంట్ మీద గ్రే కలర్ షర్ట్ వేసుకున్నావు కదా, చాలా బాగుంది. నాన్న, ఈ పర్సనాలిటీలో సగం ఉన్నప్పుడు ఫోటోలు అవి, అవెవడైనా పంపిస్తాడా? అవి ఐదేళ్ళ ముందు దిగిన ఫోటోలు. ఇప్పుడు ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదులే. ఈ పని ఇవాళ అవ్వదు, మళ్ళీ రండి. ఇవాళ వెళ్తే త్వరగా చేస్తా, లేదంటే చెయ్యను.
అరే బావా ఎక్కడ ఉన్నావు? నాది ఇంట్లో ఉందిరా. మనసు బాటకొచ్చే గంటలు. ఠీకే. రే, నువ్వు నా బాబు కలిసి పెళ్ళైతే సుఖ సంసారం అని కన్విన్స్ చేశారు, ఇప్పుడు చూడు కన్ఫ్యూజన్ లో కమిట్ అయ్యా. సుఖం లేదు, సంతోషం లేదు, ఆఖరికి మా ఇద్దరి మధ్యలో సమరం మిగిలింది. క్యా కన్ఫ్యూజన్ మే కమిట్ అవయా? అరే ఇలాంటి సిచ్యువేషన్స్ మే నీది సక్సెస్ అయితే నీది తోపురే. చీ నోర్మోయిరా, నా పర్సనాలిటీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు సెట్ కావు. ఇప్పుడు మా ఇద్దరి లైఫ్ స్పాయిల్ అయింది. క్యా రే, తెరి పెళ్ళాంకు పెళ్లి ఇష్టం లేనప్పుడు మళ్ళీ ఎందుకు చేసుకుందిరే? చేసుకోలేదురా, అల్లాన్ ఫోర్స్ చేశాడు. ఈ పెద్ద వాళ్ళది ఉందే, చిన్నపిల్లలది పట్టుకుని ఎప్పుడు అర్థం చేసుకోదురా వీళ్ళది. అప్ క్యాకరింగే బాబ్. అరే చేసేదేం లేదురా, ఆల్రెడీ ప్రాబ్లం కరోనాలో నా లైఫ్లోకి వచ్చేసింది. అయితే బతికి బయటపడాలి, లేదంటే పెళ్ళాం ఉన్న లైఫ్ లాంగ్ క్వారంటైన్లో ఉండాలి. బాధపడకు బావా, తెరి ప్రాబ్లంకి వ్యాక్సిన్ వస్తుంది. లేదురా, తన ఇష్టాలు కోరికలు తెలిసే కంప్లీట్గా హోప్ పోయింది. అద్దంలో చూసుకుంటే నాకు నేనే నచ్చనరా, తనకెప్పుడు నచ్చాలరా? అరే నీది తనకు నచ్చినట్టుంటే అప్పుడే నీది నచ్చుతుందిరా తనకి. తనకి నచ్చినట్టు ఉండాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. దేక్రే బాలు, కోరుకుంది దక్కితే ఎవరిదైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ దక్కిన దాంతోనే సంతోషంగా ఉండాలి బోలేదో, అది అంతగా మించి అయి ఉండాలి. అప్పుడే ఆ అమ్మాయి 7 జన్మలు నీది పట్టుకుని ఉంటది. నువ్వు చెప్తుంటే నమ్మాలనుంది, కానీ నీకు నా మీద ఈ రేంజ్ లో నమ్మకం ఏంట్రా? నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నాకి నీ మీద నమ్మకం ఉంది. కలిసా తెరుకు సిక్స్ ప్యాక్స్, సిక్స్ ప్యాక్స్ కరా ఇస్తా. థాంక్స్ రా. రే రే రే, ఒకటిది నీకు నచ్చాలి బోలితో, ముందు నీది నీకు నచ్చాలి, ఇది గుర్తుపెట్టుకో. సరే బాయ్. బాయ్. అరే నా వల్ల కాదురా. అరే సాలే, నీది తగ్గాలి అంటే తొయ్యాలి, తొయ్ సాలి తొయ్. హలో, ఎలా ఉన్నావు శశి? హాయ్కా, బాగున్నా, నువ్వెలా అన్నావు? బానే ఉన్నానే, సారీనే నీ పెళ్ళికి రాలేకపోయాను. పర్లేదక్క, నువ్వు ఇండియాలో లేవు కదా, ఉండుంటే వచ్చేదానివి. నేను ఇండియాకి వచ్చి ఆల్రెడీ 1 వీక్ అవుతోంది. నిన్ను మీ ఆయన్ని మా ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేయడానికి పిలుస్తున్నాను. ఇప్పుడు వద్దులేక్క, ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆఫీస్ వర్క్లో, నన్ను కూడా పట్టించుకోవట్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ వీకెండ్ మీ ఇద్దరు మా ఇంటికి డెఫినెట్గా రావాలి. ఇప్పుడు ఎందుకు లేక్క, అర్థం చేసుకో ప్లీజ్. మీరు వస్తున్నారు అంతే, ఇంకా రాకపోతే నేను ఇంకా లైఫ్లో నీతో మాట్లాడను, కాల్ చేయను. సరే వస్తా అక్క. వస్తాను కాదు, ఇద్దరు వస్తున్నారు అంతే. సరే వస్తాం, బాయ్. ఇప్పుడు వీణ్ణి పిలవాలి, వీని డిన్నర్ కడగాలి. Thank you.
ఏంటిది వింతగా చూస్తుంది, కొంపు తీసి నచ్చేసానా? హాయ్ శశి. మనకు అలవాటే. కాఫీ. హలో, ఇంతకీ నీ పేరేంటి? పెళ్ళై వారం రోజులైంది, నా పేరు కూడా తెలీదా? నా పేరు. సర్లే, ఏదైతే నాకేంటి? వీకెండ్స్ కి ఏం ప్లాన్ పెట్టుకోకండి, మనం డిన్నర్ కి వెళ్తున్నాం. మనమా? మనమే. డిన్నర్ కా? వన్ మినిట్ ప్లీజ్. ముందునిది చెప్పు. చెప్పు. అగే, మీది అనేది కాల్ వెయిటింగ్ లో ఉంది, నీకు మళ్ళీ చేస్తా, బై. హలో, బోర్రే బాలు. అరే శశి, నన్ను డిన్నర్ కి రమ్మందిరా. క్యా, నిజమా? అరే ఏ కరుణకు మందు కనిపెట్టడం బహుత్ ఈజీరే, లేకిన్ అమ్మాయిగా మనసు కనిపెట్టడం బహుత్ కష్టరే బాబు. అది కరెక్టే, కానీ ఇప్పుడు నేను డైటింగ్ లో ఉన్నా కదా, డిన్నర్ కి వెళ్తే డైట్ బ్రేక్ అయ్యి మళ్ళీ నేను లావ్ అయిపోతానా? అరే హోలే సాలే, నీది మహా అయితే 20 grams తగ్గింటది. 20 kilos కాదు, ముందు జాకే ఖాకే ఆవు. అంతే అంటావా? అవరే. సరేగా ఉంటా. నీది పెట్టు. ఎక్కడికి వెళ్దాం? ఏ రెస్టారెంట్ కి? టేబుల్ బుక్ చేయనా? అదంతా అవసరం లేదు, అక్క ఇంటికి పిలిచింది డిన్నర్ కి. అక్కనా? మన మ్యారేజ్ కి వచ్చారా? రాకపోయినా పర్లేదు, వెళ్ళచ్చు వెళ్ళచ్చు. ఈ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళకి అవసరమైతే మాట్లాడతారు. సర్లే. హలో. హాయ్ శశి. నువ్వెప్పుడు ఇలా మ్యాచ్ కాని బట్టలే వేసుకుంటావా? బ్లాక్ మీద బ్లాక్ ఎవడైనా వేస్తాడా? ఏ, మా ఆఫీస్ లో అందరూ నా డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుందని నన్ను మెచ్చుకుంటారు. నిన్ను మెచ్చుకుంటారా? అక్క వాళ్ళ ఇంటికి కూడా ఈవినింగ్ ఇలాగే వస్తావా? వైట్ అండ్ వైట్ వేసుకెళ్దాం, లెవెల్ మెయింటైన్ చేద్దాం. నువ్వేమైనా ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ వెళ్తున్నావు ఓట్లు అడుక్కోడానికి? సరే పద, నీకు డ్రెస్ సెలెక్ట్ చేయాల్సిందే. ఎక్కడైనా మంచి డ్రెస్ చూసుకొని సెలెక్ట్ చేసుకో. చూస్తావుగా నా సెలెక్షన్ ఎలా ఉంటుందో, వెయిట్ అండ్ సీ. సరిపోదు మనకి, ఎక్సెల్ ట్రై చేద్దాం. ఓయమ్మా, ఎక్సెల్ కూడా సరిపోవట్లేదు, డబుల్ ఎక్సెల్ వేద్దాం. డబుల్ ఎక్సెల్ సరిపోయింది మనకి. అమ్మయ్యా, శశి ఎలా ఉంది?
గోవాకే మనం వెళ్తున్నామా? పూల చక్క వేసుకున్నావు? అర్థమైంది. శశి ఇదోకేనా? ఇది అదిరిపోయింది శశి. శశి దీనిలో చాలా అందం ఉన్నా, ఇది కూడా నచ్చలేదంటే అమ్మా. నీకు సెలక్షన్ రాదు, నేను సెలెక్ట్ చేస్తాగు. రెడీ అవుతానింది. మ్యాగీ చేయడం అనుకుందా ఏంటి? అబ్బాయిలు అంటే రెడీ అవుతారు, అమ్మాయిలు కానీ సీన్ లేదు. ప్లీజ్ కమిన్. అతను కొంచెం రిజర్వ్డ్ అక్క, మనలాగా అందరితో ఫ్రీగా ఉండలేడు. ప్రశాంత్, ప్రశాంత్. హే సిసి, వాట్ ఎ సర్ప్రైజ్. నీకు తెలుసు కదా బావా, మళ్ళీ సర్ప్రైజ్ అని అంటావేంటి? మీ బావకు తెలియదులేవే. సరే నూరా, పద నూరా. బ్రదర్ బాలుయే కదా. మీరేమనుకోనంటే ఒక మాట అడగచ్చా? అడుగు. హాల్లో మీ ఫోటోలు చూశాను, అందులో హీరోలా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా? ఎలా అంటే, అక్కడేమో స్లిమ్గా, ఇప్పుడేమో లావుగా, ఆ గ్రే హెయిర్. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ బాలు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ, ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మన బాడీలో కూడా చేంజ్ అనే చిన్న సైకిల్ ఉంటుంది, ఇట్స్ కామన్. మరి నా సైకిల్ ఏంటి? 10 ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది, నా టైర్ పంచర్ అయిందేమో. లైఫ్ లో చేంజ్ వచ్చింది కదా, బీ ఫర్ బాలు మాత్రమే కాదు, బీ ఫర్ బీ పాజిటివ్ కూడా. సరే పద, ఆకలేస్తుంది. ఇప్పుడు చెప్పవే, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? బాగుందక్క, కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అయినా మాది మీలాగా లవ్ మ్యారేజ్ కాదులే. అయినా రిజర్వ్ గా ఉండేవాళ్ళు బాగా రొమాంటిక్ అంటే కదా. చీ పోక, చెప్పు, రొమాంటికా కాదా? కబుర్లైతే బాగా చెప్తారు, నిద్రపోవడానికా లేదా నిద్ర పుచ్చడానికా, అన్నిటికీ. పుష్ప, ఆకలేస్తుంది, ఇంకా ఎంతసేపు? 2 మినిట్స్ బావా, వస్తున్నాం. నేను వడ్డిస్తాను, కూర్చో. చాలు చాలు చాలు. ఏంటి చాలు? రోజు వడ్డించింది నేనే కదా, నువ్వు ఎంత తింటావో నాకు తెలీదా? తిను.
ఫుడ్ ఎలా ఉంది బాలు? ఫుడ్ చాలా బాగుందండి. ప్రశాంత్ గారు మీరు చాలా లక్కీ. అంత లేదు బ్రదర్, తనకు వంట నేర్పింది నేనే. ఇప్పుడు బాగానే చేస్తున్నాను కదా నేను, వన్ ఇయర్ నుంచి. ఇన్ని రోజులుగా వండుతున్నా నాకు ఒక్కరోజు కూడా కాంప్లిమెంట్ ఇవ్వలేదు. తాగు. పోనీ నేను కలిపెట్టినా? వద్దులే, నువ్వే తిను. థ్యాంక్ యూ సో మచ్ శశి. అక్క, ఇది నువ్వు వచ్చినందుకు కాదే, ఇంత బాగా యాక్ట్ చేసినందుకు. నీ గురించి పూర్తిగా తెలిసిందాన్ని. నీకు ఎలాంటి హస్బెండ్ కావాలో నాకు తెలీదా? అక్క, అది బాలు చాలా మంచోడ్లా ఉన్నాడు, నిన్ను హ్యాపీగా చూసుకుంటాడు. మీ బావ కూడా ఫస్ట్ స్లిమ్గానే ఉన్నాడు, ఇప్పుడు లావైపోలేదా? మేము హ్యాపీగా లేమా? తర్వాతేగా తెలిసింది. సో మీరు కూడా హ్యాపీగా ఉండండి. నీ ఆలోచన మార్చుకో. ఓకే, టేక్ కేర్, బాయ్. శశి, ఈరోజు చాలా అందమన్నావు తెలుసా? ఆగక్కడ. నేను మా అక్క కోసం నీతో క్లోజ్గా ఉన్నట్టు నటించానే తప్ప నీ మీద ఏ ఫీలింగు లేదు, ఎప్పటికీ రాదు. శశి, నీతో మాట్లాడాలి. చెప్పు. మన ఇద్దరికి పెళ్ళైందని గుర్తుందా? నీకు ఇష్టం లేకుండా నీ పేరెంట్స్ పెళ్లి చేశారని నాకు తెలుసు, కానీ నాకు ఎక్కడో చిన్న హోప్ ఉండేది నువ్వు యాక్సెప్ట్ చేస్తావని. కానీ ప్రతిసారి అవాయిడ్ చేసావు. నాకు తెలుసు, నా వెయిటే నీకు ప్రాబ్లం అని. తగ్గడానికి చాలా ట్రై చేశా, అయినా ఇవి చెప్పినా నీకు అర్థం కాదు. నీకు పెళ్ళి ఇష్టమేమో అని నేను చేసుకున్నా, కానీ చేసుకున్నాకే తెలిసింది నీ డ్రీమ్స్ వేరే అని. చూడు శశి, నువ్వు నాతో ఉండలేకున్నావు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఒక్కటే సొల్యూషన్, డివోర్స్. నాకు డివోర్స్ వద్దు. డివోర్స్ విషయం మా పేరెంట్స్కి తెలిస్తే సూసైడ్ చేసుకుంటారు. మరి మా పేరెంట్స్ ఏమైనా హ్యాపీగా ఉంటారా? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నీకు డివోర్స్ వద్దు, ఈ డబుల్ ఎక్సెల్ గాడు వద్దు. పోనీ నీకోసం తగ్గుదాం అంటే ఇదేం సినిమా కాదు, ఒక్క పాటలో తగ్గిపోవడానికి. నేను ఇబ్బంది పెడుతూ, నేను ఇబ్బంది పెడుతూ ఇలా ఉండలేను. నీకు ఒక విషయం చెప్తా, నువ్వు కోపండి అంటే. ఏంటి చెప్పు. ఏదో సొల్యూషన్ దొరికేంత వరకు ఫ్రెండ్స్ లా ఉందాం కదా. ఫ్రెండ్సా? పోనీ నీ దగ్గర వేరే సొల్యూషన్ ఉందా? సరే, బట్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు, నీ లిమిట్స్ లో నువ్వు ఉండాలి. మంచి నీళ్ళకే దిక్కు లేదురా అంటే మిడ్ డే మీల్స్ అంట. శశి ఏం చేస్తుంటుంది? కాల్ చేద్దామా? వద్దులే, చేద్దాం. మెసేజ్ చేద్దాం. ఏం చేద్దాం? హాయ్ శశి. చేస్తున్నావు శశి? వద్దులే. హలో. నువ్వు సీరియల్స్ కూడా చూస్తావా? ఆ, చూస్తాను. ఏ, నువ్వు చూడవా? ఎందుకు చూడను? చిన్నప్పటి నుంచి చాలా సీరియల్స్ చూశాను.
ఏం చూసావు? రుతురాగాలు, అంతరంగాలు, అందం, విధి, అన్వేషణ, నాగమ్మ, పిన్ని, మెట్టెల సవడి, జనని, దేవత, కస్తూరి, లేడీ డిటెక్టివ్, అమృతం, చక్రవాకం, చీలాసో స్రవంతి, మొగల్ రేకులు, చిన్నారి పెళ్లి కూతురు, అష్టచెమ్మ, నా పేరు మీనాక్షి, మనసు మమత, మెట్టెల సవడి, రాధమ్మ కోడలు, మనసి చిచ్చుడు, జానకి కలగనలేదు, కార్తీక దీపం, మా డాక్టర్ బాబు, మా వంటలక్క. అయినా అసలు కదలకుండా కూర్చొని కూర్చొని తిని బాగా సీరియల్స్ చూస్తుంటావు, అందుకే ఇలా తయారయ్యావు. స్పోర్ట్స్ లాంటివేమీ ఆడవా? ఎందుకు ఆడును? క్యారం బోర్డ్, చెస్, రాజురాణి, పులి మేక, స్నేక్ అండ్ లాడర్, బిజినెస్, అంతాక్షరి. అంతాక్షరియా? ఏ గేమ్ కాదా? కాదు. ఓ, ఒకప్పుడు అది గేమే, ఇప్పుడు తీయేశారేమో. అదంతా సరే, ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైమ్ లోనా? అమ్మా కాఫీ. అమ్మా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్. ఆకలేస్తుందా అమ్మా? స్నాక్స్. నిన్ను ఒలింపిక్స్ కి పంపించుంటే ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చేవాడివి. అవునా? దేంట్లో? ఒకే చోట కదలకుండా కూర్చొని తినడంలో. అంతా మీ ప్రేమ. సరే డిన్నర్ చేద్దామా? ఆకలేస్తుంది. సరే పద. ఏంటి శశి, నా కోసం ఇన్ని ఐటమ్స్ వండావా? పక్కింట్లో ఫంక్షన్ ఉంటే ఆంటీ ఇచ్చారు. ఓ, ఇంకా నా కోసం చేసావనుకున్నా. ఏంటి? ఏం లేదు, ఏం లేదు, తిని తిను. శశి, నాదో చిన్న విన్నపం. ఏంటి? నేను కూడా బెడ్రూమ్ లో పడుకోవచ్చా? అంటే నా సైజు కా సోఫాలో ఇబ్బందిగా ఉంది. నా లిమిట్స్ నాకు గుర్తున్నాయి. సరే. అమ్మయ్యా, దేవత వరమిచ్చింది. లోపలికి రమ్మంది, డోర్ వేసుకుంది. వెళ్ళాలా వద్దా? వెళ్తే కొడుతుందేమో. వద్దులే, నాకు ఈ సోఫానే గతి. లోపలికి రా. ఎస్, ఫైనలీ. శశి, ఈ బార్డర్ ఏంటి? అయినా ఇది నాకు సరిపోద్ది. మరి నీకు సరిపోతుందా? అది నీకే. ఇది నాదా? దీనికంటే సోఫానే బెటర్ కదా. అయితే అక్కడికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్. జస్ట్ కిడ్డింగ్. అంటే ఇది నాకు సరిపోతుంది. జోక్ చేసా, నవ్వరాలా? సరే సరే, పడుకో. జస్ట్ బార్డర్ అడ్జస్ట్ చేసా. ఈ బార్డర్ కన్నా పాకిస్తాన్ బార్డరే మేలేమో. ఈ ప్యాంట్తో పడుకోలేకపోతున్నా.
పడుకున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నావో. హలో, బయటికి వెళ్ళి సోఫా మీద పడుకో. స్టడీ. ఓ హలో, డిన్నర్ చేయవా? నేను చేసేసా శశి. ఏది ఇలా తిరుగు, కొంచెం దగ్గరికి రా. ఏంటి తాగొచ్చావా? ఇంకొంచెం దగ్గరరా. ఏది ఊదు, మళ్ళీ ఊదు. ఎంత తాగావు? కొంచెం కొంచెం తాగినట్టు లేదు, కొంచెమే మిగిల్చినట్టుంది. మహేష్ గారు ఫోర్స్ చేశాడు. మహేష్ గారికి ఫోన్ చేసి ఇంకో బాటిల్ తీసుకురమ్మని చెప్పు. నా లిమిట్ అయిపోయిందిగా. నీకోసం కాదు, నా కోసం. నువ్వు తాగుతావా? ఏ తాగకూడదా? తాగొచ్చు. అవర్ కంట్రీ ఇస్ డెమోక్రటిక్, మ్యాట్రిమోనీ డిస్కవరీ. తాగినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి, పట్టించుకోకే. సరే, మహేష్ కి కాల్ చేయి. హలో, ఎక్కడున్నావురా? కైగూరే, అర్జెంట్ గా నాకు ఒక బాటిల్ కావాలరా. నీది బ్యాగ్ లో చేయి పెట్టు. నా బ్యాగ్ లోనా? అవు. ఒక్క నిమిషం. పెట్టా. పెట్టినావా? లోపల ఉన్న దాన్ని పట్టుకొని పిసుకు. పిసికారా? నా బ్యాగ్ లో ఎప్పుడు పెట్టావురా? రీసెంట్ గా మా ఇంట్లో దొరికిపోయింది రా నాది, అందుకే సేఫ్ సెట్ గా నీ బ్యాగ్ లో పెట్టింది. అవునా? ఉంటా శశి. ముందే చెప్తున్నా, తాగిన తర్వాత ఏదైనా చేస్తే నాకు సంబంధం లేదు, ఓకేనా? వామ్మో, ఈ తాగక ఏం రచ్చ చేస్తుందేమో. మరి త్వరగా పోయి టైం వేస్ట్ చేయకు. నా కళ్ళు తిరుగుతున్నాయి బేబీ. ఇలా తాగితే కళ్ళు ఏంటి, ఒళ్ళంతా తిరుగుతుంది. సరే, నాకు బోర్ కొడుతుంది, ఒక పాట పాడు. నేను పాడితే నువ్వు మూర్చబోతావు. పర్లేదు, పాడు. నీ నవ్వుల తెల్లదనని జాజి మళ్ళీ అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఇవ్వను ఇవ్వను. నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానా? మరి డాన్స్ చేయి, పాట పాడతావేంటి? నేను డాన్స్ చేస్తే భూకంపం వస్తుంది. ఫ్యాన్ అన్నావు? ఎన్టీఆర్ కి డాన్స్ అంటే ప్యాషన్, మరి నాకు ఫుడ్ అంటే ప్యాషన్. మరి నా ప్యాషన్ అంటో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి పెంచిన మా నాన్నకే తెలీదు నా డ్రీమ్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి, నాకెలాంటి వాడు నచ్చుతాడు. నీకో విషయం తెలుసా? అమ్మాయిల్ని కండమే భారంగా భావిస్తారు, కానీ దేవతల్లా పూజిస్తారు. యాక్చువల్లీ అబ్బాయిలకు మంచి మార్కులు వస్తే ఉద్యోగాలు, అదే అమ్మాయిలకైతే పెళ్లిళ్ళు చేసేస్తారు. మీకు మాత్రం 36, 24, 36 ఉన్న అమ్మాయిలు అయితే కావాలి. మరి మాకు మాత్రం 6 pack తో 6 feet ఉండే అబ్బాయిని కోరుకోవడం తప్ప. మార్చేయాలి, రూల్స్ అన్ని మార్చేయాలి. అసలు నేనేమవ్వాలనుకున్నానో నీకు తెలుసా? డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్. నేను డిజైన్ చేసినవన్నీ బ్రాండ్గా క్రియేట్ చేసి ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో చూద్దామనుకున్నాను. చివరికి ఒక బొటిక్ కూడా స్టార్ట్ చేయలేకపోయాను. Thank you.
హలో బాలు, ఫ్రీగా ఉన్నావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఆ జై, చెప్పు. నీకు తెలుసు కదా మా వైఫ్తో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఏమైంది ఇప్పుడు? రోజు రోజుకి గొడవలు ఎక్కువవుతున్నాయిరా. ప్రతి చిన్న విషయానికి అరుస్తుంది, కోప్పడుతుంది, అస్సలు అర్థం చేసుకోవట్లేదు. డివోర్స్ ఇచ్చేద్దామనుకుంటున్నాను. ముందు ఈ విషయం గురించి మీ వైఫ్తో మాట్లాడావా? మాట్లాడినా వేస్ట్. మాట్లాడితే కదరా వేస్ట్ కాదో తెలిసేది. ఫస్ట్ మాట్లాడు, తర్వాత డిసైడ్ అవ్వు. అరే, చిన్నప్పటి నుంచి మీ అక్కతో చెల్లితో ఎన్నిసార్లు గొడవపడుంటో కోపంగా ఉన్నావు కదా అని మాట్లాడడం మానేసావా? లేదు కదా. మరి ఎందుకురా భార్య విషయం వచ్చేటప్పటికి మగళ్ళందరికీ ఇంత ఈగో? నీ ఈగో పక్కన పెట్టి ఫస్ట్ మీ వైఫ్తో మాట్లాడు, సాల్వ్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యూచరే మీ పాప ఫ్యూచర్. అరే, ఫైనల్గా ఒక విషయం చెప్తారా? కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు డెసిషన్స్ తీసుకోకు. సరేరా, ఉంటాను, బాయ్. హాయ్ శశి. హాయ్. ఏం చేస్తున్నావు? న్యూ డిజైన్ వేస్తున్నా. నేను చూడొచ్చా? శశి, నాకు డౌట్. మాల్లో ఉండే బొమ్మలన్నీ జీరో సైజ్ లో స్లిమ్ గా ఉంటాయి, ఎందుకు? అవి బొమ్మలు కాదు, మానిక్విన్. ఏదో ఒకటి నాలాగా ఉండవా? అదేం లేదు. నేను కూడా జీరో సైజ్ అవుతా, అదే స్లిమ్ గా అవుతా. అవ్వవు, మంచిదేగా. ఏంటి శశి, ఏదో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. చెప్పు శశి, పర్లేదు. మన ఇంటి అడ్రస్ కి డెలివరీ పెడుతుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం కావాలో చెప్పు, నేను తెచ్చిస్తా. పర్లేదులే బాలు. ఏం పర్లేదు, నీకేం కావాలో చెప్పు. ప్యాడ్స్ కావాలి. ప్యాడ్సా? వన్ మినిట్. శశి, ఇది కార్డ్బోర్డ్, ఇది ప్లాస్టిక్, ఈ రెండిట్లేదు కావాలి. ఇవి కావా? కావు. షట్, 5 మినిట్స్. ఈసారి 5 మినిట్స్ లో వచ్చేస్తా. టడైన్. ఓకే. కడలై కదిలే ఆనందం నాలో నీ వల్లే, అలయై ఎగిసి తాకింది అంబరమే, చిలుకై కురిసే నీ మాటల్లో నీ అమృతమే. శశి, నిద్రపట్లేదా? బయటికి సంబరమే. దూరంగా వెళ్ళిపోకలా, ఏదో ఎడబాటులా కాస్తైనా జాలి చూపవే. మౌనంగా ఉండిపోకలా, ఏదో ఎదమాటునా గాయాన్నే దాచిపెట్టిన నేను తెలుసుకోనా. ఇంకొంచెం ఇష్టమే, ఇంకొంచెం స్నేహమే, ఇంకొంచెం ప్రేమమే, కోరింది ప్రాణమే. నీ ప్రతిగమ్యంలోన నేనొక వెలుగైరాన, నీ కనుల కలలన్నీ తీర్చిపోనా, ఏ ఒడిదుడుకుల్లోన వీడని చెలిమైరాన, నీ జతగా 10 జన్మలుండిపోనా.
బాలు బాలు కాఫీ. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అవ్వు, నాకు ఇంటర్వ్యూ ఉంది, చూసుకొని వచ్చేస్తా. నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను చూసుకొని వస్తా. శశి నా కోసం టిఫిన్ చేసింది. నన్ను చూస్తూ ఉంటే కడుపు నిండదు, తిను. ఇది తింటే కడుపు నిండుతుంది, కానీ నిన్ను చూస్తే నా మనసే నిండుతుంది. ఇంత బాగా మాట్లాడతావు, నన్ను చూస్తే ఎందుకు భయపడతావు? ఏమో, నిన్ను చూస్తే పోలీసుడికి దొరికిపోయిన దొంగలా ఉంటుంది నా పరిస్థితి. దొంగలాగా? ఇంతకీ ఏం దొంగలిద్దాం అనుకుంటున్నావు? నీ మనసు దొంగలిద్దాం అనుకుంటున్నా. తినిపించగా జింకపిల్లతో పులి రొమాన్స్ చేసినట్టు మరీ అంత ఊహించుకోవాలా? అరే, కనీసం నా పిల్లంతో డ్రీమ్ లో కూడా రొమాన్స్ అయినవారా? నో నో, ఇండియాలో పెట్రోల్ రేట్లు తగ్గవు, నీ పిల్లం మనస్సు మారదు. చీనా బతుకు, డ్రీమ్ లో కూడా రొమాన్స్ లేదు. These are my sketches. Good, but sketches inka better ga undali. We'll get back soon. Thank you. అవును, శశి ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, ఏమైందో అడగలేదే. శశి శశి, అప్పుడే పడుకునేసావా? శశి ఎంత అందంగా ఉన్నావు. హలో. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐటీబీటీ బ్యాంక్. మీ మొబైల్ నెంబర్కి లాటరీలో 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఓ వావ్, రియల్లీ? చాలా థ్యాంక్స్. త్వరగా పంపించేయండి. దానికోసం మీరు 10K డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సార్. ప్రైజ్ మనీతో పాటు ఈ మనీ కూడా అకౌంట్లోకి వస్తుంది సార్. అంతే కదా, పంపించేద్దాం. ఎలా పంపించాలి? సింపుల్ సార్, మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి చాలు. ఇంత డబ్బులు ఇస్తున్నారు, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? మై నేమ్ ఇస్ ఐశ్వర్య సార్, ఓటీపీ. ఇంతకీ నీకు పెళ్ళైందా? లేదు సార్. నా పేరు అభిషేక్, నీకు ఓకేనా? సార్, ఓటీపీ చెప్పండి. చెప్తాలే గాని ఏం కూర? బెండకాయ. బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ. వాట్?
నీ వాయిస్ చాలా బాగుంది, ఫేస్ ఇంకా బాగుంటుందేమో. అవును కాదు సార్, ఓటీపీ చెప్పండి సార్ ప్లీజ్. చెప్తాలే, చెప్తే ఫోన్ పెట్టేస్తావు కదా సార్. 10 లాక్స్ మీకు అర్థమవుతుందా? కోట్ల విలువ చేసే నీ వాయిస్ ముందు 10 లాక్స్ ఒక లెక్క చెప్పు సార్. స్టాప్ ఇట్, ఓటీపీ చెప్తారా లేదా? చూడు ఐశ్వర్య, మీ ఫోన్ కాల్ ట్రాక్ చేయబడింది, ఇంకో 10 మినిట్స్ లో పోలీసులు మీ ముందుకు వస్తారు, వేచి ఉండండి సార్. ఇంకోసారి ఇలా ఫోన్ చేసి ఇరిటేట్ చేసావనుకో, తత్కాల్లో ఆఫ్ఘనిస్తాన్ టికెట్ బుక్ చేసి పంపిస్తా. పెడా మళ్ళీనా అమ్మా. ఆ అమ్మా చెప్పమ్మా, అది శశి. పెళ్ళి ఒకటే అయింది, ఇక్కడ ఇంకేం కాల. ఏం లేదమ్మా చెప్పు. రథం కోడలతో. అమ్మా ఆఫీస్లో వర్క్లోడ్ చాలా ఎక్కువ ఉందమ్మా, నువ్వు చెప్పినవన్నీ చేయడం కుదరదు, అర్థం చేసుకోమ్మా. ఉంటా. శశితో రథం చేయడం కంటే సన్యాసం తీసుకోవచ్చు. బాలు, ఇవాళ నేను తాగి రాలేదే. లేదు బాలు, నీతో మాట్లాడాలి. కొంపదీసి మందేద్దాం అంటదా? ఇంట్లో స్టాక్ కూడా లేదే. బాలు అత్తయ్య ఫోన్ చేసింది. అదే అమ్మేదో పూజ చేద్దాం అనింది, చెప్పా నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను కుదరదు అని. పర్లేదు అత్తయ్య, ఎందుకు బాధ పెట్టడం, మనం పూజ చేద్దాంలే, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు. చేద్దామా? షూర్ షూర్ చేసేద్దాం చేసేద్దాం. నీకోసం కాదు, దేవుడి కోసం. నేనేమైనా హెల్ప్ చేయనా? హెల్పా? సరే చెప్తా పదా. ఏం చేయాలి? పులిహోర కలిపేసి. పులిహోర? ఏ రాదా, వచ్చు. దేవుడికి. ఓకే ఓకే సరే, రెడీ చేస్తా. నువ్వు రెడీ అవ్వా. అవుతా అవుతా అవ్వు. రెడీ అవ్వాలి. నేనైతే రెడీ. బాలు కొంచెం మీ కుచ్చులు సరిచేయవా?
రతన్ చేయడం వచ్చా? వచ్చు, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అన్నిటికీ ఆ యూట్యూబే ఉంది. పూజ అయిపోయిందా? అయిపోయింది. నాకు ఆకలి వేస్తుంది, అయితే నేను తినేస్తా. ఇవాళ ఈవినింగ్ వరకు ఉపవాసం, ఒకటేసారి డిన్నర్ చేసేద్దాం. డిన్నరా? నా వల్ల కాదు, ఒక్కరోజే కదా బాలు, ఏం కాదు. సరే, నీకోసం. శశి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు తెలుసు. హలో, గుడ్ మార్నింగ్ రా బాలు. గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఫోన్ చేసావా నాన్న? ఏడ్చావులేరా, ఈరోజు మీ మామగారు బర్త్డే, విష్ చెయ్యి. సరే, నువ్వు ఫోన్ పెట్టు. సరే సరే. హాయ్ అంకుల్. హాయ్ అల్లుడు. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ బాలు. అత్తయ్య గారు ఎలా ఉన్నారు అంకుల్? బాగుంది బాబు, మీ సంగతి చెప్పు. అంతా ఓకేనా? ఎలా ఉంది కొత్త లైఫ్? కొత్తగానే ఉంది అంకుల్. మ్యారేజ్ లైఫ్ పాతబడే కొద్దీ బాగుంటుందిలే అల్లుడు. అంకుల్, శశికీనా మాట్లాడతారా? తను బిజీగా ఉంటుందేమోలే, మళ్ళీ మాట్లాడతలే బాబు. పర్లేదు అంకుల్, మాట్లాడండి. శశి, శశి, మీ నాన్న ఫోన్, మాట్లాడు. ఫోన్ కట్ చేయ ముందు. ఈరోజు మీ నాన్న బర్త్డే అంట, విష్ చెయ్యి. మీ నాన్నతోనే కదా మాట్లాడమన్నాను, ఎందుకంత కోపం? అయినా అందరు నాన్నల వాళ్ళకు హీరో అవ్వచ్చు, కానీ నాకు విలన్. అయినా మా నాన్నతో మాట్లాడడం ఎప్పుడైనా చూసావా? నీకు లీనియన్స్ ఇచ్చాని నాది తప్పు. అనవసరంగా నా పర్సనల్ లైఫ్ ఇన్వాల్వ్ అవ్వకు. ఫ్రెండ్ వి ఫ్రెండ్ లాగే ఉండు. క్యా హువా రే, కైకు టెన్షన్ గా ఉంది నీది? ఫ్రెండ్ వి ఫ్రెండ్ లాగుండు, పర్సనల్ లైఫ్ లో దూరకు. క్యా బోలా? శశి నన్న మాట అనిందిరా? కైకు బలి బాబ్. శశిని ఎలాగన్నా హ్యాపీగా చూసుకుందాం అనుకున్నారా? కానీ నేనే కిల్ చేసేసాను. ప్రతిసారి నిన్నెందుకు బ్లేమ్ చేసుకుంటుందిరా నీది? శశికి నేను కరెక్ట్ కాదురా. షబ్బా రే, బావీమే ఇంత కప్ప ఉంటది మాలం తిరుగు. అయితే ఆ బావీనే ప్రపంచం అనుకుంటుంది అది. అర్థం కాలే. నీ ఓవర్ థింకింగ్ తో పాపం శశిని తప్పుగా అర్థం చేసుకుంటుందిరా నీది. లేదురా, క్లారిటీ ఉంది నాకు. బేసిక్లీ నేను రాంగ్ చాయిస్. శశికి నచ్చినట్టు ఎలాగో ఉండలేను, ఫ్రెండ్స్ లా ఉందా అన్నా. సరే అనింది, నేనే అతి చేసా. షబ్బా, కోర్ట్ వేసుకోలేని లాయర్కి చేసా మస్తు చెప్పిందిరా నీది. అచ్చా, ఇక బాత్ బోల్ మేరకు నీకు శశి మీద లవ్ ఫీలింగ్స్ ఎప్పుడు కలగలేదు? చాలా సార్లు కలిగిందిరా. శశి నేను కలిసి హ్యాపీగా ఉన్నట్టు డ్రీమ్స్ కూడా వచ్చాయి. ఐసా, ఇంకా ఏదో రోజు శశి నన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను రా. నాకు తెలియకుండానే శశిని లవ్ చేయడం స్టార్ట్ చేశాను రా. సూపర్ రే బావా, ఇదే కాన్ఫిడెన్స్ తో ఉండు. తర్వాత మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం వస్తే నాది కలుపుతుంది. ఏందిరా కలిపేది, పులిహోర? శశికి నువ్వు వంటేనే పడదు. దేక్ రే బాబ్, ఇండియాకి టీం గెలవడం ఓడిపోవడం ఎంత కామనో, హస్బెండ్ అండ్ వైఫ్ కి మధ్యలో గొడవ రావడం కలిసిపోవడం అంతే కామన్ రే. రే,
క్రికెట్లో ఎమోషన్స్ మాత్రమే ఉంటాయిరా, కానీ రియల్ లైఫ్లో రిలేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఏమంటుందిరా నీది? తన పేరెంట్స్ని బాధ పెట్టకూడదని నన్ను పెళ్లి చేసుకుంది, నా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని పూజకు ఒప్పుకునింది. బట్ నా మీద ఏ ఫీలింగ్స్ లేవురా. తర్వాత నీది కూడా నచ్చుతుంది, బీ పాజిటివ్. నాలో తనకి నచ్చే పాజిటివే లేదురా, ఎలా పాజిటివ్ ఉండను? ఇప్పుడు ఏమంటుందిరా నీది? రే శశి ఇష్టాలు తెలుసుకోకుండా హట్ చేశానరా, తప్పు నాదే, నేనే కరెక్ట్ చేసుకోవాలి. క్యాకడతారే రే, బోల్ రే, రే రే రే, ఏం చేస్తుంది చెప్పి పోరే. ఓ మై అల్లా గాడ్ జీసస్, మీరే కాపాడాలి ఈ పాపిని. శశి, శశి బాలు, నీతో 2 మినిట్స్ మాట్లాడాలి. మనం అడవిలో వెళ్తున్నప్పుడు రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని మనం తప్పు లేకుండా కింద పడిపోతే ఆగిపోతామా? లేదు కదా. అలాగే నీ పాస్ట్ లైఫ్ లో జరిగింది యాక్సిడెంట్ అనుకుని మర్చిపో. ఇక నా విషయానికి వస్తే, నీ ఫోన్ లో ఉన్న అన్వాంటెడ్ యాప్ లాగా నీ లైఫ్ లో ఉన్న అన్వాంటెడ్ రిలేషన్ నేను. ఫోన్ లో యాప్ డిలీట్ చేసినట్టు నన్ను కూడా డిలీట్ చేయి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. తన పేరు నవీన్, యుఎస్లో ఉంటాడు, చాలా మంచోడు, నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు, స్లిమ్గా కూడా ఉన్నాడు. కోపం బరువెక్కి మొయ్యలేక ఇలా రాళ్ళు ఈసారి దించుకుంటున్నా. దేక్రే బాలు, మేరే దృష్టిమే మందు ఎమోషన్ రెండు ఒకటే. మందు తాగితే మనిషిది కంట్రోల్ తప్పుతుంది, అదే ఎమోషన్ తప్పితే మనుషుల్ని కోల్పోతావు రే. అసలు నేనేం చేశాను రా కోల్పోవడానికి? మీరు కైకురే నీకే అంత కోపం. శశి నాదేనే ఫీలింగ్ వదులుకోలేక, నేనే శశికి అని తన చేత చెప్పించుకోలేక. అరే బీపీలో షుగర్లో వస్తే మీ నాన్నకుందా మీ తాతకుందా అని అడిగి మరీ జంటికి ప్రాబ్లం కన్ఫర్మ్ చేసేస్తారు. టైం టు టైం మెడిసిన్స్ వేసుకోమని జాగ్రత్తలు చెప్తారు. మరి నాలాంటి వాడిని చూస్తే ఎందుకురా, ఏదో జోకర్ చూసినట్టు పెద్దగా నవ్వుతారు. అదే వాళ్ళ నాన్నకుందా వాళ్ళ తాతకుందా అని అడగర్రా. ఎందుకంటే షుగర్లు బీపీలు కనపడవురా, నేను కనపడతానురా. సరిగ్గా మాట్లాడిపోతే నత్తోడు అంటారు, వినపడిపోతే చౌటోడు అని ఎక్కిరిస్తారు. నన్నైతే లడ్డు అని, బోండా అని, బండోడు అని బ్లబ్లా బ్లబ్లా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఈ సొసైటీలో రోగం కంటే లోపం పెద్దదిరా. రే బాలు, నీది ఫ్రస్ట్రేషన్కి ఇన్ని రోజులు కామెడీగా తీసుకుందిరానది, కానీ నీది లోపల అంత పెయిన్ ఉందని నాకు అర్థం కాలేదు బాబు, సారీ రే. పర్లేదురా, ఇదంతా నాకు అలవాటే. కానీ తన్ను ఎందుకు బాధ పెట్టాలనిపించి తనకు ఒక మ్యాచ్ తీసుకొచ్చారా? తెచ్చినోడు నచ్చలేదు, నేను తాగడం నచ్చలేదు, గట్టి కొట్టిందిరా. అరే భేవుడే సాలే, నీది పెళ్ళానికి సంబంధం తేవడం క్యారే, ఈరోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటది. మరి ప్రేమ అర్థం చేసుకోవడానికి ఫ్రెండ్ అయితే చాలు, అడ్జస్ట్ చేసుకోవడానికి ఎవడైనా పర్లేదు, మరి మొగుడుగా నేనెందుకురా. నానా మళ్ళా కాల్ చేస్తా. అరే నిధి పెళ్ళాం, నిధి ఫోటోకి లైక్ కొట్టింది రే. సాలే నిధి అనవసరంగా ఆలోచించింది, నిధి పెళ్ళానికి నిధి మెల్లిమెల్లిగా నచ్చుతుంది రే. అది కూడా నిధి పాత ఫోటోకి లైక్ కొట్టింది. నువ్వే అన్నావు కదరా అది ఎప్పటిదో, అది నీ సన్నగున్నప్పుడు ఫోటోరా. అరే బాలు ట్రస్ట్ మీరే, నిధి పెళ్ళానికి నిధి మెల్లిమెల్లిగా నచ్చుతుంది, నిధి పెళ్ళానికి ఇష్టాలు మారుతున్నాయి రే. అరే బావా ప్లీజ్ రా, మళ్ళీ నాకు ఆశ పుట్టించుకో.
రే బాలు, రోగానికి మందు కావాలి రే, లోపానికి కాదు. కైకుబలితో లోపానికి కావాల్సింది మార్పు. మార్పు నీతోనే మొదలవ్వాలి. నీది ఫిజికల్గా మారుతుందో మెంటల్గా మారుతుందో నీ చేతిలోనే ఉంది రే. మిస్టర్ బాలు, వెల్కమ్ టు వెయిట్ లాస్ ప్రోగ్రామ్. నువ్వు వెయిట్ తగ్గాలంటే ఈ డైట్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. 10 డేస్లో 30 కిలోస్ తగ్గాలి. కష్టమే, బట్ ఐ కెన్ డూ ఇట్. నో, యూ కాంట్ డూ ఇట్. సొంత ప్రయత్నం ఆరోగ్యానికి హానికరం. రే, నువ్వు నన్ను ఎప్పుడైనా ఎంకరేజ్ చేసావురా? సర్లే, వదిలే, డైరెక్ట్ పాయింట్కి రా. రేపటి నుంచి మార్నింగ్ 4కి లేవాలి, వర్కౌట్ చేయాలి, రన్నింగ్, జిమ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఒలింపిక్స్, అన్నీ చేయాలి. నువ్వు లేచేదే 8 అరగంట దొల్లుతావు. రేపు లేస్తా నువ్వే చూడు. ఓహో, 4కి కాదురా, 6కిలే చూద్దాం. నువ్వు గ్రేటర్, నేనే ఒప్పుకుంటా. అయితే రెడీగా ఉండు. రేపటి నుంచి నో నాన్ వెజ్, నో స్వీట్స్, నో బేకరీ ఐటమ్స్, నో జంక్ ఫుడ్, ఆల్ బంద్. ఒరే 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 ఒరే, నిన్ను నమ్ముకున్న షాపులంతా ఏమైపోతారా? అదంతా పాస్ట్లో, ఇప్పుడు మారుబోతున్న బాలు చూస్తావు. రే, సపోర్ట్ చేయకుండా ఈ టీజింగ్ ఏంట్రా? ర్యాకెట్ ఎక్కి చంద్రుడి దగ్గరికి వెళ్తాను, సపోర్ట్ చేస్తాను. ర్యాకెట్ ఎక్కి సూర్యుడి దగ్గరికి వెళ్తా అంటే ఎవరు సపోర్ట్ చేస్తాడు? టీజే చేస్తారు. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. మనల్ని టెంప్ట్ చేసేలాగా ఎవరు ఫుడ్ ఆఫర్ చేసినా నో చెప్పాలి. మరి శశి ఇస్తే? శశి ఇస్తే కూడా నో. నో మీన్స్ నో. బాయ్స్ కూడా నో చెప్పచ్చు. సరే, ఆల్ ద బెస్ట్. చూద్దాం చూద్దాం, తగ్గి చూపిస్తా. తగ్గేదేలే. రే కిరణ్, చెప్పురా. రే బాలు, రేపు ఇంట్లో పార్టీ ఉంది, వచ్చారా? పార్టీనా? రేపా? అవునరా. ఏ, నాకు పని ఉందిరా. పనా? అంత ఇంపార్టెంటా? పార్టీలో ఐటమ్స్ చెప్తే వద్దన్న ముందు నువ్వే ఉంటావు. ఏం ఐటమ్స్ ఉన్నాయిరా? నాటుకోడి పులుసు, పులుసు చేపల కూర, రొయ్యలు వేపుడు, బోటి, మటన్, చికెన్ ఫ్రై, రాగి సంగటి, అది నాన్ వెజ్ వరకే రా. ఇంక మందు విషయానికి వస్తే జగన్ అన్న లోకల్ బ్రాండ్స్ ఉంది, ఈ క్లాస్ వరకు అన్నీ ఉంటాయి. రేపు భూకంపం వచ్చి ఈ పార్టీ క్యాన్సిల్ అయిపోవాలి. ఇదే నా శాపం, శాపం, శాపం. ఏంట్రో, ఏదో అంటున్నావు? మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం పనిచేయట్లేదు. 30 డేస్ లేక 60 డేస్ వరకు కాల్ చేయకపోతే మీకు మంచిది. ఉంటా, బాయ్. బాలు తిన్నాడో లేదు, నా వల్లే హర్ట్ అయ్యాడు.
పొద్దున్నే కాఫీ తాగేటోడిని, వేడి నీళ్ళు లెమన్ హనీ తాగాల్సి వస్తుంది. బాలు డిన్నర్ వద్దు శశి, నేను ఫోన్ చేశాను. శశి శశి శశి, ఏంటే అంత సీరియస్గా ఉన్నావు? ఏం లేదు, బావ రాలేదా? తను అవుట్ ఆఫ్ స్టేషనే, అందుకే నేను ఇలా చూద్దామని వచ్చాను. సరే నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తా. ఇంకేంటక్క కబుర్లు? చెప్పాలే నువ్వే, అయినా నేను చెప్పడానికి రాలేదే, వినడానికి వచ్చాను. మాదేముందక్క రొటీన్ లైఫ్. అవును, బాలు ఎలా ఉన్నాడు? బాగున్నాడక్క, ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నాడు. నేను చెప్పింది ఏం చేసావు? గుర్తుందక్క, నువ్వు చెప్పినట్టు బాలు మంచోడే. మరి నా గురించి నాకే అర్థం కావట్లేదు. అంటే? నా గురించి నాకే తెలియట్లేదు. పోనీ బాలు గురించి ఆలోచించావా ఏమన్నా నువ్వు? ఏం ఆలోచించాలక్క తన గురించి? అసలు నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? జాబ్ చేస్తా అంటే వద్దని బెదిరించి మరీ పెళ్లి చేశారు. ఇష్టపడ్డ లైఫ్ ఎలాగూ లేదు, కనీసం పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామన్నా వీడికిచ్చి పెళ్లి చేశారు. బాలుకేం తక్కువ? తక్కువ అన్నీ ఎక్కువే. నీలా అందరూ అందమైన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ లోకంలో ఎవ్వరికీ పెళ్లి కాదు. నేనొకటి అడుగుతాను చెప్పు. అయినా లావు లావు అంటున్నావు, నీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో లావు అయితే తనను వదిలేస్తావా? అంతెందుకు, ఫ్యూచర్లో నువ్వు లావు అని గ్యారంటీ ఇస్తావా? అయితే నిన్ను కూడా వదిలేయచ్చా? చూడు, భార్యాభర్తల రిలేషన్షిప్ అంటే ఫిజికల్గా ఒకటే కాదు, ఒకరంటే ఒకరికి ఇచ్చుకునే గౌరవం, ప్రేమ అన్ని డిపెండ్ అయి ఉంటుంది. నీ మనసు పెట్టి ఫస్ట్ బాలుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. తన ఇష్టాలు తెలుసుకో, ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం చేసుకో. అప్పుడే నిజంగా నీ లైఫ్లో హ్యాపీ డేస్ స్టార్ట్ అవుతాయి. బాలు చాలా మంచోడక్క, ఏం చెప్పినా వింటాడు, ఏం చేసినా ఓపికతో ఉంటాడు. ఎంత ట్రై చేసినా మీ ఇద్దరు హ్యాపీగా ఉండకపోతే మీ ఇద్దరికి నేనే డైవర్స్ ఇప్పిస్తాను. ఇది నీ కోసం కాదు, బాలు కోసం. ఓకేనా? జాగ్రత్త. ఓకే శశి, బాయ్. బాయ్ అక్క.
హాయ్ రండి. సిస్టర్ నీతో జర మాట్లాడాలి. మీకు మాలూమ్ సిస్టర్, నీకి బాలుకి గ్యాప్ ఉందని. బట్ కైసా చెప్పాలో మీకు సమయమేనయ్యార. వాడికి బచ్పన్ నుంచి చూస్తున్న సిస్టర్, వాడికి ఎవరైనా ఒక మాట అంటే హట్ అవుతాడు, కానీ తిరిగి ఒక్క మాట మాట్లాడు సిస్టర్. అంత మంచోడు మా బాలు. మీకు మాలూమ్ సిస్టర్, నీకు బాలు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. బట్ మీకు పెళ్ళి అయిన తర్వాత నుంచి వాడికి వాడికంటే నీ మీదనే ఎక్కువ ఇష్టం ఉంది సిస్టర్. నువ్వెక్కడ దూరం అవుతావో అని వాళ్ళు వాడే బాధపడుతుంటాడు సిస్టర్. అందుకే నీకోసం వెయిట్ తగ్గాలని ఏదో పిచ్చి పిచ్చి డైట్లు చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడని నాకు కాల్ వస్తే ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన సిస్టర్, బయట కారులో ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకో సిస్టర్, టేక్ కేర్ బావా. బాలు, శశి. బాలు, ఐఎమ్ సారీ బాలు. ఐ నో సారీ అనేవాడు చాలా చిన్నది. నేను ఇలా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఆ రీజన్స్ ఏంటి అనేది నేను కరెక్ట్గా చెప్పలేను. బాలు, నువ్వు చాలా మంచోడివి. బేసికల్ నేను కరెక్టే కాదు, నా కోపం ఎక్కువ, ఓపిక తక్కువ. పెళ్ళైనప్పటి నుంచి చాలా హర్ట్ చేశాను. నువ్వు ఓర్పుగా ఉన్నావు, నన్ను భరించావు. పెళ్ళంటే అబ్బాయి ఫెయిర్గా ఉండాలి, సిక్స్ ప్యాక్తో ఉండాలనేది. బట్ అవన్నీ నేను చేసుకున్నాకే అర్థమైంది అవన్నీ ట్రాష్ అని. బాలు, నువ్వు నీలా ఉండు, నా కోసం మారకు, ఆ అవసరం కూడా లేదు. నీలో నాకు నచ్చింది నీ క్యారెక్టర్. ఎప్పుడు నవ్వుతా ఉంటావే, ఆ స్మైల్ ఎప్పుడు నీలో అలాగే ఉండాలి. దానికి నేనే రీజన్ అయి ఉండాలి. స్టిల్ నువ్వంటే నాకు ఇష్టమనే విషయం చెప్పకుండా ఇదేదో మాట్లాడిస్తున్నాను. నీకెలా చెప్పాలో తెలీదు, స్టిల్ నీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు. బాలు, ఐ లవ్ యూ. శశి, నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానో తెలుసా? దీపావళికి మీ ఇంటి ముందు పిల్లలతో ఆడుకుంటున్నావు చూసావా? అప్పుడే నేను నీకు పడిపోయాను శశి. రెండేం సరిపోతాయి బాలు, ఇంకో రెండు తిను. చాలు శశి, బాగా తిను బాలు, తర్వాత నీతో నేను చేయిస్తాగా డైటింగ్. మళ్ళీ డైటింగా? నేనున్నాగా ఈసారి. శశి, బయటికి వెళ్దామా? ఎక్కడికి? నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. అది చెప్పకూడదు శశి. నాకు కూడా చెప్పకూడదా? సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. సరే, నేను రా ఏజెంట్. నా కోడ్ డబుల్ ఎక్సెల్. ఏంటి రా ఏజెంటా? ఒరేయ్ 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 ఒరేయ్, పెళ్లి చేసుకోరా. నాన్న, వంగి షూ ముళ్ళే వేసుకోలేకపోతున్నాను. అట్లాంటిది ఏ అమ్మాయి నాన్న నా చేత ముడుముళ్ళు ఎంచుకుంటుంది? అమ్మ తోడు, ఈసారి సిక్స్ ప్యాక్ చేయాల్సిందే. అంటే ఇంకో మూడు నాలుగేళ్లు పెళ్లి పెట్టాక లేకుండా అలాగే ఉంటావా? పెళ్లి చేసుకురా రేయ్.
ఓ కడుపు మీద కుండ బయట పెట్టకుండ దాచిపెట్టలేవురా ఓరి బుజ్జి కుండ పట్టుదలతో నిండా పరుగులెత్తకుండ భారమైన కాయము బరువు తగ్గుతుందా తలుపున తల దూరని బాలుగాడికి తళుకుల తారలాంటి శశిరేఖకి ముడిపడి మొదలైన వింత గాథ కనులార చూడండి వీరేవరి డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ అరే నన్ను చూస్తారట మీరు కూడా పాడండి డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ ఆశయాల జెండా నెంగిలోకి ఎగరకుండ మబ్బు కమ్ముతుందా విధికి లొంగకుండా ఎదురు తిరుగుతుందా ఎగరలేని పక్షిలాగా అలసి వాలుతుందా తళుకుల తారలాంటి శశిరేఖకి తలుపున తల దూరని బాలుగాడికి ముడిపడి మొదలైన వింత గాథ కనులార చూడండి మీరేమరి డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ అందరూ డబుల్ ఎక్సెల్ వర్సెస్ స్మాల్ Double XL versus small.